సకల లోకాలకు వెలుగులు ప్రసాదించే దేవదేవుడు ఆ సూర్య భగవానుడు. ప్రభాత వేళలో ప్రత్యక్షమై ప్రపంచానికి మేలు కొలిపేది ఆయనే. పాపాలతో పాటు రోగాలను తన కిరణ స్పర్శతో పరిహరించే వెలుగుల రేడు. అటువంటి సూర్య భగవానుడు కొలువైన అరసవల్లిలో కార్తీక ద్వాదశి సందర్భంగా ఇవాళ తెప్పోత్సవం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. భారీ ఎత్తున హాజరయ్యే భక్తుల భద్రత కోసం బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో తెప్పోత్సవం ఒకటి. దీనినే నావికోత్సవం, తెప్ప తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అరసవల్లి క్షేత్రంలోని ఇంద్రపుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఉషా, ఛాయ, పద్మిని సమేతంగా సూర్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను హంసవాహనంపై ఉంచి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. మొదట స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అనివెట్టి మండపంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. అక్కడే స్వామివారికి హారతిచ్చిన అనంతరం సాంప్రదాయబద్ధంగా కోలాటం, చెక్కభజనలు, మేళ తాళాలతో పల్లకిలో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఇంద్రపుష్కరిణికి వద్దకు తీసుకువస్తారు. అక్కడ సిద్ధంగా ఉన్న హంసవాహనంపై ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఓవైపు ఇంద్రపుష్కరిణిలో తెప్పోత్సవం సాగుతుండగా మరోవైపు భక్తులు అరటి దువ్వలలో నేతితో దీపాలను వెలిగించి తెప్పలుగా పుష్కరిణి లోకి విడిచిపెట్టి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసి తరిస్తుంటారు. స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాటి విష్ణుమూర్తి శయన ఏకాదశి అంటారు దానికి. ఆ శయనం చేసి భక్తులందరూ కూడా మనోభీష్టాలు ఎట్లాగా ఉన్నాయి, వారి వారు ఆ కర్మలన్నీ కరెక్ట్గా చేస్తున్నారు లేదా, వారి వారి ఆలోచనలు ఎట్లాగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన యోగ నిద్రలో చూసి ఈ ఉత్థాన ఏకాదశి అని ఈరోజు ఈ ఏకాదశి ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామివారి ఈ ఉత్థాన ఏకాదశి ఆ రోజున విష్ణుమూర్తి పౌళింపు లేకుండా లేచి ఆ స్వామివారి యోగ నిద్ర నుంచి లేచి భక్తులందరూ కూడా దర్శనమిస్తారు. సూర్యభగవానుడి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. ఇంద్రపుష్కరిణి చుట్టూ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పుష్కరిణి వద్ద గజయితగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. స్వామివారి హంసవాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. పుష్కరిణి పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు 50,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కుర్మానంద ఆలయంలో కూడా తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు.